మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం విచ్ చేస్తుంటే ఇప్పుడే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన వచ్చిన బెల్ ఐకాన్ ఆలైన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్ నేను నోటిఫికేషన్ ఎప్పటికప్పుడు పొందగలరు ఫ్రెండ్స్ మనం చూడాల్సింది భాగవతంలో ఏ ఏ స్కందాలు ఉన్నాయి ఆ స్కందాల్లో చెప్పబడిన ముఖ్య అంశాలు ఏమిటి సో చూద్దాం ఇప్పుడు మనం భాగవతంలో ఉండే స్కందాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఎన్ని స్కందాలుగా విభజించారు ఏ ఏ స్కందంలో ముఖ్యంగా ఏ ఏ అంశాల గురించి చెప్పారు అని చెప్పేసి చూద్దాం అయితే 12 స్కందాలుగా విభజించారు కదా వీటినే ప్రథమ స్కందం ద్వితీయ స్కందం తృతీయ స్కందం చతుర్థ స్కందం ఈ రకంగా విభజించారు అన్నమాట ఫస్ట్ ది ప్రథమ స్కందం ప్రథమ స్కందంలో చెప్పబోయిన ముఖ్య అంశాలు ఏంటి మొదటిది సుత గోస్వామి అనే మహర్షి మరియు సౌనక మహర్షి వీళ్ళ యొక్క సంవాదం అంటే వీళ్ళ కన్వర్సేషన్ వీళ్ళు ఏం మాట్లాడుకున్నారు అనేది సౌనక మహర్షి సుత గోస్వామిని ప్రశ్నిస్తారన్నమాట ఏమని ఈ పురాణాలు వేదాలు వీటన్నిటి యొక్క సారాంశం ఏమిటి అసలు మోక్షం ఎలా ప్రసాదిస్తుంది మోక్షం ఎలా దక్కుతుంది ఏం చేయాలి అని ప్రశ్నించగా సుత గోస్వామి చెప్తాడనమాట భాగవతాన్ని దీక్షతో మనస్ఫూర్తిగా వింటే చాలు అని చెప్పేసి సుత గోస్వామి చెప్తూ ఇలా భాగవతాన్ని ఉపదేశిస్తాడనమాట సో ఇలా స్టార్ట్ అవుతుంది మన భాగవతం ఆ తర్వాత సుత గోస్వామి ఇలా చెప్తూ ఉంటాడు కదా భాగవతం గురించి అప్పుడు భాగవత అవతరణ చెప్తాడనమాట ఎలా జరిగింది అవతరణ నారద మహర్షి వ్యాసుడికి చెప్తాడనమాట భాగవతం రచించమని ఇలా సూచిస్తాడు నారద మహర్షి సో అప్పుడు వేదవ్యాసుడు భాగవతాన్ని రచించడం మొదలు పెడతాడని సో ఇది జరుగుతున్న సమయంలో ఏం జరుగుతుంది అశ్వత్థామ మరియు అర్జునుడు వీళ్ళ యుద్ధం కూడా జరుగుతుంది అది కూడా బాగా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇది కూడా మనం చెప్పుకుంటాం ప్రథమ స్కందంలో దీని తర్వాత కృష్ణావతార సమాప్తం అంటే ఇది జరుగుతున్న టైంలో మహాభారత యుద్ధం అనేది ఎండ్కి వచ్చేస్తుందండి ఎప్పుడైతే నారదుడు వ్యాసుడికి ఉపదేశించాడో ఇలా భాగవతం రచించమని ఈ టైంలో మహాభారత యుద్ధం చిట్ట చివరికి వచ్చేస్తుంది అనమాట సో ఆ టైంలోనే శ్రీకృష్ణ అవతారం కూడా సమాప్తం అవుతుంది సో దాని గురించి కూడా మనం చూస్తాం ఆ తర్వాత యుద్ధం అయిపోయిన తర్వాత పాండవులందరూ వానప్రస్థానికి వెళ్తారనమాట అంటే అడవుల్లోకి వెళ్ళిపోతారనమాట సో ఇది కూడా మనం చూస్తాం అలానే పరీక్షిత్తుని యొక్క కథ పరీక్షిత్తుడు ఎవరండి అర్జునుడి మనమడు అనమాట అంటే అభిమన్యుడి కుమారుడు సో ఈ పరీక్షిత్తుని యొక్క కథ ఇతనికి పట్టాభిషేకం ఎలా జరిగింది ఇతని రాజ్యాన్ని ఎలా పాలించాడు ఆ తర్వాత శృంగి అనే మహర్షి పరీక్షిత్తునికి ఒక శాపం ఇస్తాడనమాట ఆ శాపం ఏంటి ఎందువల్ల ఇచ్చాడు ఆ తర్వాత సుఖ మహర్షి ఎవరైతే ఉన్నారో ఆ మహర్షి మోక్ష సాధన కోసం తప్పిస్తున్న పరీక్షిత్తునికి భాగవతం ఉపదేశిస్తాడనమాట నువ్వు భాగవతం వింటే నీకు మోక్షం దక్కుతుంది అని చెప్పేసి సుఖ మహర్షి పరీక్షిత్తునికి భాగవతం ఉపదేశిస్తాడు సో ఈ రకంగా ఈ ముఖ్య అంశాలన్నింటినీ మనం ప్రథమ స్కందంలో చూస్తాం ఆ తర్వాత ద్వితీయ స్కందంలో మనం ఏమేం చూస్తాము సుఖ మహర్షి పరీక్షిత్తునికి మోక్ష మార్గం ఉపదేశిస్తాడు భాగవతం చెప్తూ మోక్ష మార్గాన్ని ఉపదేశిస్తాడనమాట ఆ తర్వాత ఏమేం చెప్తారు సుఖ మహర్షి చెప్తూ ఉంటాడు కదా భాగవతం పరీక్షిత్తునికి అందులోనే భాగంగా సృష్టి ఎలా జరిగిందో బ్రహ్మ నారదుడికి వివరిస్తూ ఉంటాడు ఈ సన్నివేశాన్ని కూడా సుఖ మహర్షి పరీక్షిత్తునికి చెప్తాడనమాట సృష్టి అంతా ఎలా జరిగింది ఆ తర్వాత విష్ణువు యొక్క అవతారాల యొక్క పరిచయం ఇస్తాడనమాట ఏ అవతారాలు ఉన్నాయి ఏంటి ఎన్ని అవతారాలు ఎత్తారు విష్ణువు వాటి విశిష్టత ఏమిటి ఈ రకంగా ఒక పరిచయం ఇస్తారు ఆ తర్వాత ఇంకేంటి చెప్పబడింది ద్వితీయ స్కందంలో సమస్త ప్రశ్నలకు జవాబు భాగవతమే అని చెప్తారనమాట ద్వితీయ స్కందంలో దీని గురించి వివరణ ఉంటుంది ఆ తర్వాత తృతీయ స్కందం తృతీయ స్కందంలో ఏమేమి ఉంటుంది విదురుడు మరియు మైత్రేయి వీళ్ళిద్దరి మధ్య జరిగిన సంవాదం గురించి ఉంటుందన్నమాట ఇది మనం డీటెయిల్ గా స్కందాల వారీగా వీడియోస్ చూసినప్పుడు అందులో చెప్పుకుందామండి ఏంటి అని చెప్పేసి ఇవన్నీ ఆ తర్వాత శ్రీకృష్ణుడి యొక్క కథ పరిచయం ఉంటుందన్నమాట శ్రీకృష్ణుడి జననం ఎలా అని చెప్పేసి స్టార్టింగ్ లో పరిచయం ఉంటుంది ఈ అవతారం యొక్క విశిష్టత ఏమిటి ఇవన్నీ చెప్తూ ఆ తర్వాత బ్రహ్మ మానస పుత్రుల యొక్క పుట్టుక బ్రహ్మ మానస పుత్రులు అంటే బ్రహ్మ యొక్క దివ్య శక్తి నుంచి పుట్టిన పుత్రులు వీళ్ళు ఎలా పుట్టారు దాని వెనుక ఉన్న కథ ఏమిటి ఇది కూడా మనం తెలుసుకుంటాం అలానే హిరణ్యాక్షుని యొక్క వధ హిరణ్యాక్షుడు అనేవాడు ఒక రాక్షసుడు అండి చాలా శక్తివంతమైన రాక్షసుడు ఈ రాక్షసుడిని ఎలా వధించారు వధించింది ఎవరు వరాహ అవతారం ఇది ఒక విష్ణువు యొక్క అవతారం అన్నమాట ఈ వరాహ అవతారం గురించి తెలుసుకుంటాం హిరణ్యాక్షుని వధ గురించి తెలుసుకుంటాం ఆ తర్వాత దేవత గణ సృష్టి అంటే గణం అంటే ఒక గుంపు అనుకోవచ్చు సో దేవతలు మొత్తం ఎలా పుట్టారు వాళ్ళు ఎలా సృష్టించబడ్డారు అని చెప్పేసి
దేవత గణ సృష్టి గురించి మనం తెలుసుకుంటాం తృతీయ స్కందంలో. ఈ రకంగా ఈ మూడు స్కందాల్లో మనం ముఖ్య అంశాలు చూసామండి. తర్వాత చతుర్థ స్కందం నుంచి ఏం చెప్తారో చూద్దాం. సో చతుర్థ స్కందంలో మనం డిస్కస్ చేయబోయేవి ఏంటంటే దక్ష ప్రజాపతి ఇంకా ఈశ్వరుడు వీళ్ళిద్దరి మధ్య వైరం. దక్ష ప్రజాపతి ఎవరంటే ఈశ్వరుని యొక్క మామయ్య. దక్ష ప్రజాపతి కూతుర్ని ఈశ్వరుడు వివాహం ఆడతారన్నమాట సతీదేవిని. సో ఈశ్వరుడు మరియు దక్ష ప్రజాపతి వీళ్ళ మధ్య వైరాన్ని చూస్తాం. ఆ కథలో అవతరించిన వీరభద్రుడు గురించి చూస్తాం. ఇంకా దాంతోపాటే ఆ కథలోనే మనం సతీదేవి యొక్క దేహ సమర్పణ, సతీదేవి తన దేహాన్ని ఎలా సమర్పించుకుంది, ఎలా అగ్నికి ఆహుతి అయిపోయింది అనేది మనం తెలుసుకుంటాం. ఆ తర్వాత మనం చూడబోయేది ధ్రువ మహారాజు మరియు పృథు చక్రవర్తి వీళ్ళ కథలు మనం చూస్తామండి. దీంతోపాటు స్వయంభువ మను వీళ్ళ కథ కూడా మనం చూస్తాం. ఇలా వివిధ కథల గురించి కూడా చెప్పుకుంటాం. ఆ తర్వాత పురంజనోపాఖ్యానం గురించి కూడా మనం చెప్పుకుంటామండి. ఇదంతా చతుర్థ స్కందంలో. ఆ తర్వాత పంచమ స్కందం. ఈ పంచమ స్కందంలో మనం ఏమేమి చెప్పుకుంటాం, ప్రియవ్రత అనే మహారాజు గురించి చెప్పుకుంటాం, అలానే అగ్నిరథ మహారాజు గురించి కూడా చెప్పుకుంటాం, అలానే ఋషభుడు భరతుడు వీళ్ళ కథలు కూడా చెప్పుకుంటాం అన్నమాట. సో ఇందులో అంతా మహారాజుల యొక్క కథలు ఎక్కువగా ఉన్నాయి పంచమ స్కందంలో. ఈ తర్వాత వివిధ అవతారాలు, విష్ణువు యొక్క అవతారాలు ఉన్నాయని చెప్పుకున్నాం కదండి. ఈ వివిధ అవతారాలను ఎలా పూజించాలి, ఆ పూజించే విధానాలు ఏమిటి, ఇది మనం పంచమ స్కందంలో చెప్పుకుంటామండి. ఆ తర్వాత ఇంకేమిటి, నక్షత్ర మండలం అంటే మన గెలాక్సీ, గెలాక్సీ మొత్తం ఎలా నిర్మించబడింది, యమలోకం ఎలా ఉంటుంది, దాన్ని వర్ణించడం జరుగుతుందండి, ఏది ఎలా ఉంటుంది అని చెప్పేసి. ఇదంతా మనం పంచమ స్కందంలో చూస్తాం. అలానే షష్ఠ స్కందం అంటే ఆరవది. ఈ స్కందంలో మనం చూడబోయేవి ఏంటంటే ధర్మ అధర్మాల యొక్క వివరణ, ఏది ధర్మం ఏది అధర్మం అనేది చెప్పడానికి ఒక కథ చూస్తాం మనం. అదే అజామీలుడు. అజామీలుడు యొక్క కథతో మనం ధర్మం అధర్మం వీటి యొక్క వివరణ చూస్తాం అన్నమాట. అలానే చిత్రకేతుడు యొక్క కథ, దాంతోపాటు పార్వతీదేవి చిత్రకేతునికి ఇచ్చిన శాపం, ఈ రెండు కూడా మనం చూస్తాం. అలానే వృత్రాసుర అనే ఒక అసురుడి యొక్క చరిత్ర చూస్తాం. ఆ అసురుడు చేసిన పనులు ఏమిటి, అతను ఆఖరికి ఎలా వధించబడ్డాడు అని చెప్పేసి ఇదంతా కూడా మనం చూస్తామండి ఇందులో షష్ఠ స్కందంలో. దీంతో ఆరు స్కందాలు అయిపోతాయి ఇక్కడ దాకా, అంటే సకం భాగవతం యొక్క అంశాలన్నీ మనం తెలుసుకుందాం. ఈ తర్వాత ఏంటి సప్తమ స్కందం. సప్తమ స్కందంలో మనం ఏమేం చెప్పుకుంటామండి, మొట్టమొదటిది హిరణ్యకశిపుడి వధ. హిరణ్యకశిపుడు ఒక రాక్షసుడు, గొప్ప రాక్షసుడు. మనం ఒక హిరణ్యాక్షుడి గురించి చూసాం కదా, అతని సోదరుడే హిరణ్యకశిపుడు అన్నమాట. ఈ హిరణ్యకశిపుడు కథ మొత్తం మనం తెలుసుకుంటాం, ఎలా వధించబడ్డాడు. ఇంకా హిరణ్యకశిపుడు యొక్క పుత్రుడు ప్రహ్లాదుడు. ప్రహ్లాదుడు గొప్ప విష్ణు భక్తుడు అండి. ఒక రాక్షసుడి యొక్క పుత్రుడు విష్ణు భక్తుడు ఎలా అయ్యాడు అని చెప్పేసి మనం ఇందులో తెలుసుకుంటాం. ఆ తర్వాత ఈ హిరణ్యకశిపుణ్ణి వధించడానికి పుట్టిన నరసింహావతారం, ఈ అవతారం గురించి కూడా మనం తెలుసుకుంటాం. ఆ తర్వాత నారదుడు ధర్మరాజు, పాండవుల్లో పెద్దవాడైన ధర్మరాజుకు వర్ణాశ్రమ ధర్మాల గురించి చెప్తాడు అనమాట. ఎలా ప్రవర్తించాలి, వర్ణాశ్రమ ధర్మాలు ఏమిటి అని చెప్పేసి నారదుడు ధర్మరాజుకు చెప్తాడు. ఈ వివరణ గురించి కూడా మనం తెలుసుకుంటాం. అలానే నారదుని యొక్క పూర్వజన్మ వృత్తాంతం మనం తెలుసుకుంటాం. నారదుడు తన పూర్వజన్మలో ఒక దాసీ కుమారుడు అనమాట. సో ఆ కథ గురించి కూడా మనం తెలుసుకుంటాం. ఒక దాసీ కుమారుడి నుంచి ఇలా నారదుడుగా ఎలా పుట్టాడు, ఏంటి ఆ కథ అంతా అనేది మనం తెలుసుకుంటాం. ఆ తర్వాత అష్టమ స్కందం అంటే ఎనిమిదవ స్కందం. అందులో మనం ముఖ్యంగా తెలుసుకోబోయేవి ఏంటంటే గజేంద్ర మోక్షం, గజేంద్రుడికి మోక్షం ఎలా కలిగింది. మనం చాలాసార్లు వినే ఉంటాం ఈ కథను, ఇది మనం చెప్పుకుందాం. గజేంద్రుడికి మోక్షం ఎలా కలిగింది, విష్ణువు గజేంద్రుణ్ణి తన దుఃఖం నుంచి ఎలా బయటపెట్టాడు అని చెప్పేసి మనం చూస్తాం. దాంతోపాటు క్షీరసాగర మదనం, మనం ఇందాక చెప్పుకున్నాం కదండి కూర్మావతారం మరియు జగన్మోహిని అవతారం, క్షీరసాగర మదనం అనే కథలో వస్తాయని చెప్పేసి ఆ కథ గురించి కూడా తెలుసుకుంటాం. ఆ తర్వాత క్షీరసాగర మదనం తర్వాత జరిగిన దేవాసురుల యుద్ధం గురించి మనం తెలుసుకుంటాం. దేవతలు అసురులు వాళ్ళు తలపడతారు, యుద్ధం జరుగుతుంది, ఆ యుద్ధం గురించి కూడా మనం తెలుసుకుంటాం. ఆ తర్వాత ఈ యుద్ధం ముగిసిన తర్వాత శుక్రాచార్యుడు రాక్షసుల యొక్క గురువు మరియు బలిచక్రవర్తి వీళ్ళ కథ గురించి మనం తెలుసుకుంటాం. బలిచక్రవర్తి ఎక్కడ వస్తాడు, వామన అవతారంలో వస్తాడనమాట. అంటే వామన అవతారం యొక్క కథలో బలిచక్రవర్తిని మనం చూస్తాం. వామన అవతారం ఎందుకు జరిగింది, ఎందుకు అవతరించాల్సి వచ్చింది,
ఎందుకు? బలి చక్రవర్తిని పాతాళానికి అణచివేయడానికి. సో ఈ రకంగా ఈ రెండు కథలు ఇంటర్లింక్ అండి, వామన అవతారం మరియు బలి చక్రవర్తి కథ. దీని తర్వాత మనం చూసేది ఏంటి, మత్స్యావతారం గురించి కూడా అష్టమ స్కందంలోనే చెప్తారన్నమాట. దీంతో అష్టమ స్కందంలో ఇవన్నీ మనం వివరించుకుంటాం, వీటి గురించి చెప్పుకుంటాం. ఆ తర్వాత 9వ స్కందం, నవమ స్కందం, ఇందులో మనం చెప్పుకోబోయే అంశాలు ఏమిటి, అంబరీషుని కథ, అంబరీషుడు అనే రాజు యొక్క కథ, అతను విష్ణు భక్తితో ఎంత గొప్ప శక్తిని పొందాడో మనం తెలుసుకోవచ్చు. ఆ తర్వాత సౌభారి మహర్షి యొక్క చరిత్ర గురించి చెప్పుకుంటాం. అలానే రామావతారం అంటే రామాయణం మొత్తం ఆల్మోస్ట్ ఇదంతా కూడా మనం నవమ స్కందంలోనే చెప్పుకుంటాం. రామావతారం తర్వాత పరశురామావతారం, పరశురాముడు గురించి చూసాం కదండీ మనం ఇందాక, క్షత్రియ బ్రాహ్మణుడు అని, అతని కథ కూడా మనం చెప్పుకుంటాం నవమ స్కందం. ఆ తర్వాత భవిష్యత్తులో రాబోయే రాజులు ఎలా ఉంటారు, వారి కథలు ఏంటి, వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారు, ఇదంతా కూడా మనం నవమ స్కందంలో చెప్పుకుంటామండి. ఆ తర్వాత దశమ స్కందం అంటే 10వ స్కందం, ఇందాక చెప్పుకున్నాం కదండి 10వ స్కందంలో మొత్తం శ్రీకృష్ణుడి గురించే ఉంటుంది, మోస్ట్లీ శ్రీకృష్ణుడి గురించే చెప్తారు, అతని పుట్టుక నుంచి చివరి దాకా సమాప్తం దాకా మొత్తం అంతా కథ ఏమిటి అని చెప్పేసి దశమ స్కందంలో ఎక్కువగా మనం డిస్కస్ చేస్తాం. శ్రీకృష్ణ అవతారం, అతని జననం, బాల్యం ఎలా ఉండేది, ఏ క్రీడలు ఆడుకునేవారు, కృష్ణుడి లీలలు ఎలా ఉండేవి, అలానే వివిధ అసురుల యొక్క వధ, కాలీయుడు, పూతన, చక్రాసుర, ప్రలభాసుర, దీనకాసుర, వీళ్ళందరి యొక్క వధ ఎలా జరిగింది, దాంతోపాటు కంసుని వధ ఎలా జరిగింది, ఇంకా గోవర్ధన గిరిధారిగా శ్రీకృష్ణుడు ఎలా పిలువబడ్డాడు, గోవర్ధనగిరి యొక్క కథ ఏమిటి, అలానే కుచేలోపాఖ్యానం, కుచేలుడితో శ్రీకృష్ణుడు యొక్క మైత్రి ఎలా ఉండేది, ఆ కథ కూడా చెప్పుకుంటాం. దాని తర్వాత రుక్మిణి కళ్యాణం ఎలా జరిగింది, శ్రీకృష్ణుడితో, ఇది కూడా మనం తెలుసుకుంటాం. దాంతోపాటు మహాభారత గాథ మొత్తం కూడా దశమ స్కందంలోనే చెప్పబడిందండి భాగవతంలో. దీని తర్వాత ఉండేది ఏకాదశ స్కందం. ఏకాదశ స్కందంలో మనం చెప్పుకునేవి ఏంటంటే నరనారాయణుల యొక్క కథ, అలానే బ్రహ్మ మరియు ఇతర దేవతలు శ్రీకృష్ణుని వైకుంఠముకు, ఇది కట్ చేయండి, ఏకాదశ స్కందం మళ్ళీ స్టార్ట్ చేస్తాను. అలానే ఏకాదశ స్కందంలో ఏం చెప్పుకుంటాం మనం, నరనారాయణుల యొక్క కథ చెప్పుకుంటాం, అలానే బ్రహ్మ మరియు ఇతర దేవతలు శ్రీకృష్ణుణ్ణి వైకుంఠానికి రమ్మని పిలుస్తారనమాట, ఆ సన్నివేశాన్ని మనం చెప్పుకుంటాం. అలా పిలిచిన తర్వాత శ్రీకృష్ణుడు మరియు బలరాముడు కలిసి వైకుంఠానికి వెళ్తారనమాట. ఆ ప్రయాణంలో ఏం జరిగింది, ఎలా ప్రయాణించారు, అది కూడా మనం తెలుసుకుంటామండి. దీని తర్వాత మహాభారతం ముగిసింది కదా, ముగిసిన తర్వాత గాంధారీదేవి అంటే కౌరవుల యొక్క తల్లి, ఆవిడ శ్రీకృష్ణుడికి ఒక శాపం ఇస్తుంది, శ్రీకృష్ణుడికి మరియు యదువంశం మొత్తానికి శాపం ఇస్తుంది అనమాట. ఆ శాపం ఏంటో మనం తెలుసుకుందాం. ఆ తర్వాత ఆ శాపం వల్ల యదువంశం అంతా ఎలా అంతమైపోయిందో ఆ కథ కూడా మనం తెలుసుకుంటాం. ఆ తర్వాత యదువంశం అంతమైపోయిన తర్వాత శ్రీకృష్ణ అవతారం కూడా సమాప్తం అవుతుందండి. శ్రీకృష్ణుడు కూడా యదువంశానికి చెందినవాడే కదా, అలా అతను కూడా అంతమైపోయేలా అతను సమాప్తం జరుగుతుంది అనమాట. ఈ రకంగా ఏకాదశ స్కందం గురించి మనం చెప్పుకుంటాం. ఆ తర్వాత మనం ద్వాదశ స్కందం, అందులో ఏం చెప్పారో చూద్దాం. ద్వాదశ స్కందంలో సుఖ మహర్షి పరీక్షిత్తునకు భావి చరిత్ర చెప్తాడు, అంటే భవిష్యత్తులో ఏం జరగబోతుంది ఏంటి అని చెప్పేసి ఆ చరిత్ర చెప్తాడనమాట. అలానే తక్షకుడు, తక్షకుడు అనేది ఒక పాము అండి, ఆ పాము పరీక్షిత్తుని కాటు వేసి ఎలా చంపేస్తుందో మనం తెలుసుకుంటాం. అలా ఆ పాము కాటుతో చనిపోయాక పరీక్షిత్తుడు మోక్షం పొంది దివ్యమైన రథంలో స్వర్గానికి వెళ్తాడు, ఎందుకంటే అతను భాగవతాన్ని విన్నాడు కదా, అందుకే అతనికి మోక్షం దక్కుతుంది. ఆ తర్వాత జనమయజయుని యొక్క సర్పయాగం మనం చూస్తాం. జనమయజయుడు ఎవరండి, పరీక్షిత్తుని యొక్క కుమారుడు. తక్షకుడి నుంచి చనిపోతాడు పరీక్షిత్తుడు అనే శాపం ఉంది కాబట్టి తండ్రిని ఎలా అయినా కాపాడుకోవాలి అని చెప్పి జనమయజయుడు సర్పయాగం చేస్తూ ఉంటాడు. అయినా సరే తక్షకుడు ఆఖరికి కాటు వేసి పరీక్షిత్తుని చంపేస్తాడు. ఇంకా మనం చూసింది ఏంటి, వేద పురాణాల యొక్క వ్యాప్తి, వేదాలు పురాణాలు ఇవన్నీ ఎలా వ్యాప్తి చెందాయి, జనాలకు వీటి గురించి ఎలా తెలిసింది, ఇదంతా కూడా మనం ద్వాదశ స్కందంలో చూస్తామండి. దాంతోపాటే మనం మార్కండేయోపాఖ్యానం కూడా చూస్తాం ద్వాదశ స్కందంలో. సో ఇవండి ముఖ్య అంశాలు, మొత్తం ఏ స్కందంలో ఏ ముఖ్య అంశాలు ఉన్నాయో ఇవన్నీ మీరు ఒకసారి చూడండి, పీపీటీ యొక్క పీడిఎఫ్ పెడతాము. సో మీరు డీటెయిల్గా ఒకసారి పైపైన చూస్తే ఏ అంశాలు డిస్కస్ చేసుకోబోతున్నామని
మీకు నెక్స్ట్ వీడియోస్ చేసినప్పుడు వీటిని డీటెయిల్గా మనం డిస్కస్ చేసుకున్నప్పుడు ఇంకా బాగా అర్థమవుతుంది. సో దట్స్ ఆల్ ఫర్ ది వీడియో. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్. హాయ్ ఫ్రెండ్స్, మీరు నా ఛానల్ ఫస్ట్ టైం విచ్ చేస్తుంటే ఇప్పుడు కింద ఉంటుంది రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి, పక్కన వచ్చేటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను అందించే లేటెస్ట్ అప్డేట్ మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా అయితే పొందగలరు ఫ్రెండ్స్. అలాగే నా యాప్ని కూడా డౌన్లోడ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.